పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేనే చేయడానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నాడు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలియదు జిఎస్టి వల్ల చేనేత వాళ్ళు టెక్స్టైల్ వాళ్ళు అల్లల్లాడిపోతూ ధర్నాలు ర్యాలీలు చేస్తుంటే కనీసం వారి గురించి పట్టించుకోలేదు కాటమరాయుడు సినిమా షూటింగ్ జరిగేటప్పుడు నేను కాటమరాయుడు అనే సినిమా పబ్లిసిటీ కోసం మాట్లాడాడే తప్ప ఆ సినిమా అయిపోయిన తర్వాత ఈ చేనేతల గురించి పట్టించుకున్నాడా అని అడుగుతున్నాను ఈ రోజున ప్రభుత్వం అధికారంలో రావడానికి ఏదైనా చెప్పేయడం అధికారం వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోవడం నీకు తెలిసిన విద్యని ఇప్పుడు తెలుసుకున్నారు చేనేత కార్మికులు కానీ మీరు తెలుసుకోవాల్సింది ఎమున్నే ఎదిరించిన వంశం ఈ చేనేత కార్మికులది అలాంటిది కలియుగ ఎవడైనా నిన్ను ఎదిరించడం వీళ్ళకి పెద్ద విషయం కాదు ఏరు దాటక ముందు ఏటి మల్లన్నా ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా మన హామీల్ని గాల్లో కలిపేసి గజనీలాగా నేను అంతా మర్చిపోయా నాకేమీ గుర్తు లేదు అంటే చేనేత కార్మికులకి రంగుల చీరలు నేయటమే కాదు మనకెవరైనా మోసం చేస్తే తిరుగులేని పోరాటాలు కూడా మనం చేయగలమని నిరూపించే సమయం అసలమైందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసుకుంటున్నాను అలాగే మీరు తెలుసుకోవాలంటే ఒకటే ఒకటి జగనన్న రాజశేఖర రెడ్డి గారి రక్తం జగనన్న మాట ఇస్తే రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చినట్టే జగనన్న మాట తప్పడు మడమ తిప్పడు